నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేయ దూడల ఉత్పత్తి పథకాన్ని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కార్తీక మాస పూజలు అందుకున్న పరమేశ్వరుడు భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు. राष्ट्र प्रजल प्रयोजन दृष्ट मूड राजधानी जगन निर्णया की प्रजल मदत प्रतिपक्ष आरोप भाव्य तमलपल्ली द्वारकनाथ रेड्डी पुंगनूर मदनपल्ली पलमनेरु नियोजकवर्गालकु संबंधी पेयदूडल उत्पत्ति पथकानि तिरुपतिलोनि तन निवासंलो प्रारंभिंचारु मंत्री पेद्दिरेड्डी रामचंद्ररेड्डी. ई पथकं द्वारा पशु संवर्धक शाख लिंग निर्धारण वीर्य नालिकलु सरफरा चेयनुन्नारु. तद्वारा 90% पेयदूडलु 10% मगदूडलु जन्मिंचे अवकाशं उंटुंदनि अधिकारुलु विवरिंचारु. पुंगनूरु नियोजकवर्गंलोनि चौडेपल्ली सोमल पुंगनूरु मंडलाल्लो पायलट प्राजेक्ट मंगलवार प्रारंभ नेपथ्य सोमवार कार्यक्रम अधिकारिक प्रारंभ मंत्री कार्यक्रम में डीएलडीए चेयरमैन संतोष कुमार तिरुपति डीएहेचओ वेंकटेश्वर डीएलडीए ईओ बालसुब्रमण्यम तदितरुलु पाल्गोन्नारु. राष्ट्र प्रजल प्रयोजन दृष्ट मूड राजधानुलनु एर्पाटु चेयालनि मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी निर्णय तीसुकुन्नारनि प्रतिपक्षालु एन्नि कुट्रलु चेसिना మూడు రాజధానులు తీసుకురావడం ఖాయమని తమ్మలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పుంగనూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో బోయకొండ మదనపల్లి వయా చంద్రమాకులపల్లి మీదుగా వెళ్లే బస్సు సర్వీసును ప్రారంభించేందుకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి రాగా ఆర్టీసీ యూనియన్ అధ్యక్షులు జైరామ్ రెడ్డి, డిఎం సుధాకరయ్య, సంఘ నాయకుడు కరీముల్లా ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం లభించింది. బస్సుకు పూజలు నిర్వహించి జానపద సృజనాత్మక అకాడమీ రాష్ట్ర చైర్మన్ కొండవీటి నాగభూషణం, పికేఎం చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, ఎంపీపీ భాస్కర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్లతో కలిసి బస్సు సర్వీసును ప్రారంభించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టిలో ఉంచుకొని మూడు రాజధానులు ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారన్నారు. కాకపోతే తమ ఉనికిని కాపాడుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలను మభ్యపెట్టడానికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అయినా ప్రజల మద్దతు మూడు రాజధానులకు ఉంది కాబట్టి రాజధానులు చేసి చూపుతామని ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అభివృద్ధిపై పోటీ పడాలి కానీ చంద్రబాబు మెప్పు పొందేందుకు ఆరోపణలు చేయడం భావ్యం కాదని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి అన్నారు. పొంగనూరుకి ఫస్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వస్తానారంటే ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులందరూ కూడా గోండాలు వస్తున్నారు, రౌడీ రాజకీయం వాళ్ళది అరాచకాలు చేస్తారు, చాలా పద్ధతిగా ఉండింది పొంగనూరు, వాళ్ళు వచ్చి చర్చేస్తారని మాట్లాడిన పెద్ద మనుషులంతా దీని గురించి ఒకసారి నన్ను స్పందించాలి. పొంగనూరు అప్పుడు ఎట్లు ఉంది, ఇప్పుడు ఎట్లు ఉంది, ఈ ఆయాంలో పిలేరులో ఉంది మీకన్నా అది పంచాయతీ
దాంట్లో డిపో ఉంది మదనపల్లి ఉంది పలమనేరు ఎందుకు డిపో తెచ్చుకోలేదో ముందున్న నాయకులు పరిపాలించిన వాళ్ళు అది కూడా వాళ్ళకు గుర్తు రావట్లేదు అట్లే ప్రతిది కూడా రోడ్లు ఎందుకు వేసుకోవాలో తెలియలేదు కనీసం ఒక బిల్డింగ్ కట్టిన పాపాన కూడా పోలేదు వాళ్ళు ఈ రోజు డిపో వచ్చిన దానివల్ల ప్రయాణికులు పక్కకు పెడితే స్కూల్ పిల్లలకి ఎంత సౌకర్యం అనేది మనం అందరం కూడా గమనించాలి అదే ముందు మార్పు రోడ్లు ఉంటే ఈడు పిల్లలు ఇక్కొచ్చే పరిస్థితి కూడా లేదు ఆ పల్లెల్లోనే ఆ ఉండే స్కూల్లోనే ఉంటారు లేకపోతే చదువుకోకుండా ఉండేవారు ప్రతిదీ ఆలోచించి ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారో దాన్ని కూడా మనం ఆలోచనలో పెట్టుకొని ఇంత మంచి ప్రభుత్వం వచ్చింది నిన్న ఒక మన పార్టీలో గెలిచి ఆ పక్క పోయి ఆయన ఏం చేశాడు అనేది కూడా చెప్పాలా నేను ఫలాన్ని చేసినాను పొంగున వరకని చెప్పాలి అమర్నాథ్ రెడ్డి ఆయనకు అమరావతే కావాలంట ఆడ ఆయన చెప్తాడు ఏమో నువ్వు రామచంద్రాయుడు తిట్టియా మాట్లాడియా నీకు నా దగ్గర మంచి ఇది ఉండాలంటే ఆయన పెద్దరెడ్డికి అయితే విమానం ఉంది వెళ్ళిపోతాడు ఏడ మీద మేమేమైనా పెట్టుకున్నామా నీ మాదిరితో ఏమన్నా మోసాలు చేసినామా చంద్రబాబు నాయుడు నువ్వు చేసిన మోసాలు చేసినామా మా పార్టీలో గెలిచి ఆ పక్క పోయి నువ్వు మంత్రి అయినావు నువ్వు మాట్లాడతావు మా గురించి డబ్బులు తీసుకొని పోయి మంత్రి అయినావు డబ్బులు సంపాదించుకున్నావు ఏమన్నా చేసుకున్నావు మూడు రాజధానులు కట్టుబడి ఉంటే నీకేమన్నా మరాదిస్తారు ఇక్కడ కనీసం కౌన్సిలర్కి ఎలక్షన్ పెట్టలేని సేతి నీ దాడ పలమనేరులో నువ్వు కూడా మాట్లాడతావా మా గురించి హెలికాప్టర్ ఫ్లైట్ ఆయన ఫ్లైట్ ఉంది పోతారు మనమంతా ఎట్లా పోవాలంట ఏడుకి ఎక్కిన ట్రైన్ ఆరుకి ఎక్కిన ట్రైన్ అందరూ పోతాడాం కదా ఇప్పుడు మీరు చేసిన పాపాలు ఎన్ని ఇన్ని అన్ని కాదు మీరు చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద ఆలోచనతో శ్రీకృష్ణ కమిటీ కదా చెప్పింది మనకి కోర్టు ఇడ అసెంబ్లీ ఆడ రాజధాని ఆడ పెట్టుకుంటే ఫ్యూచర్లో భవిష్యత్తులో ఎవరికి కూడా మన పిల్లల తరం కూడా నాకు ఇది కావాలా నాకు అది కావాలన్నారు లేదంటే ముందే మన రాయలసీమ మాకు సపరేట్ చేయండి అని ఇంతకుముందు కూడా మనకు ధర్నాలు చేసినారు ఒక కమిటీలు కూడా పెట్టినారు అట్లా రేపు వైజాగ్ అడుగుతారు రేపు అదే అమరావతి అడుగుతారు మొత్తం చీల్ చేసినాక ఏముంటుంది మన పరిస్థితి ఈరోజు హైదరాబాద్ తెరమేసినారు అప్పుడు మెడ్రాస్ నుంచి తెరమేసిరి ఏమైంది అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా నేను ఆయన బినామీ ఆస్తులు ఉన్నాయి ఆస్తుల కోసం మూడు రాజధానులు వద్దు ఒకటే కావాలంట దానికి ఈయన వత్సాహం పలుకుతాడు రాయుడికి నీ నీ హయాంలో మీ తెడీ హయాంలో మీరు ఏం చేస్తారో చూపించండి పొంగునూరికి ఒకసారి చెప్పండి ఊరికి ఏదంటే అది మాట్లేదు కదా ఇంట్లో కూర్చొని ఒక్క ఫలాని పని చేసిన పలం నేర్లు కావచ్చు చెడు కావచ్చు నువ్వు మంత్రిగా ఉన్న ఇప్పుడు ఏం చేసినావు చెప్పు నేను ఇండస్ట్రీలు తెచ్చేసి ఏమి ఇండస్ట్రీ తెచ్చినావు ఏమి ఇండస్ట్రీ తెచ్చినావు నువ్వు కూడా మాట్లాడతావా ఏదైనా కానీ నిజం ఎట్లుంది ఏది ఏది కరెక్ట్ దాన్ని మాట్లాడాలి కానీ లేనిపోని నేను మాట్లాడకూడదు మాట్లాడితే బాగుండదు కూడా అని మా నాయకులందరి తరఫున చెప్తా ఉన్నాం ఎక్కడ నువ్వెక్కడ మా మంత్రి గారు ఎక్కడ నువ్వేం చేసినావు మూడేళ్ళు మంత్రిగా ఉండి మళ్ళీ మా పార్టీలో గెలిచిపోయి ఫలాన్ని చేసినానని చెప్పు ఈరోజు నీ ఊరు నీ కాన్స్టిట్యూషన్లో మేము రోడ్లు వేస్తూ ఉన్నాం మా కాన్స్టిట్యూషన్లో మేము వేసుకుంటా ఉన్నాం దేనికి దానికి తేడా లేకుండా నువ్వు అక్కడ కట్ చేసి భాగాలు పెట్టి ఇటు పెట్టుకుంటా ఉంటుంది నువ్వు కూడా మాట్లాడేస్తే పద్ధత అదే ఒక్కరన్నా ఎవరైనా కానీ కిషోర్ రెడ్డి కావచ్చు ఇంకోడు కావచ్చు ఇంకోడు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు ఏమి చెప్తేది చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడమంటే చంద్రబాబు నువ్వు తిట్టు అంటే తిట్టాలి నువ్వు గట్టిగా అరిస్తే వాడు పిలిచి ఏదో ఒక ప్యాకేజ్ ఇస్తాడు లేకపోతే అది ఇస్తాడు ఇది ఇస్తానని చెప్తాడు దానికోసం పాటు పడతారు తప్ప ప్రజల కోసం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం కానీ ప్రజలతో బాగుండాలనే ఏ కోసాన ఏ తెలుగుదేశం నాయకుడు అమర్నాథ్ రెడ్డికి లేదు కిషోర్ రెడ్డికి లేదు ఇవ్వలేదు వాళ్ళు ఏంది మా ఉనికి మేము కాపాడుకోవాలని తప్పితే వేరే నేనే లేదు వాళ్ళు ఏం చేసినామనేది ఈరోజు మీరు రాండి జనాలకు పోండి మేము పలాన్ చేసినామని చెప్పండి అవిలే ఏదో పేపర్లు మూడు పేపర్లు మూడు టీవీలు ఉన్నాయని చెప్పేసి దాంట్లో మాట్లాడేది మీరు ఊర్లోకి వస్తే రానియరు మిమ్మల్ని అది గుర్తుపెట్టుకోండి ఇదో ఇంతకుముందు కూడా మీరు ఊర్లోకి వస్తే పోలీసులు పెట్టుకుంటారు మాకు ఆ పరిస్థితే లేదు ఇంట్లోకి పిలుస్తూ ఉన్నారు ఒక్క రోజులో ఒక పంచాయతీ తిరిగేది ఒక మూడు రోజులు కూడా పంచాయతీ తిరగలేకపోతే ఇంట్లో కూర్చొని పెట్టి నీట్గా మాట్లాడి మాకు ఇన్ని వస్తాను అవి వస్తాను ఇవి వస్తాను మీ హయాంలో ఇచ్చినారా 2,25,000 రూపాయలు ఒక ఇంటికి పట్టా ఇచ్చి ఇల్లు కట్టుకోండి మీ ఇండ్ల కాడి ఇల్లు కట్టుకోండి ఇసుకు కూడా ఉచితంగా ఇస్తాను ప్రతిదీ కూడా ఏది కావాలన్నా ఏమి చేయాలన్నా కడుపులో బిడ్డ నుంచి చనిపోయేంత వరకు ఎవరికి ఏ రకంగా చేయాలి ఎవరికి ఏ రకంగా చేయాలని చేస్తానే ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఎక్కడ లోకేష్ ఎక్కడ ఈయన కూడా మాట్లాడతాడు ఏం చేశాడు అన్నేళ్ళు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మంత్రులు ఉన్నారు అందరూ ఉన్నారు ఏం చేశారు ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడేది ఒక ఫోటో పెట్టుకోండి ఇంతకుముందు నేషనల్ హైవే అంతా మా చంద్రబాబు నాయుడుకి థ్యాంక్స్ చెప్తాను నేషనల్ హైవేకి నీకేమయ్యా సంబంధం ఏ రోజన్నా మీరు పోయి బీజేపీలో మాట్లాడి తెచ్చుకోగలిగినారా ఏదైనా కానీ మీరు చేసింది ఏదన్నా ఉంటే చెప్పండి మేము చేసింది ఉంటే మేము చెప్పుకుంటాం అంతేగాని అది ఇదని మాట్లాడాల్సిన అవసరం లే ఖచ్చితంగా మూడు రాజధానులు వస్తాయి తెచ్చి తీర్తాం మేమందరం 100% వస్తాయి వీళ్ళు భూములు కోసం వీళ్ళంతా డ్రామాలు వేస్తారు ఈ డ్రామాలన్నీ కూడా చాలా రోజులు ఉండవు వీళ్ళు ఏం చేసుకున్నా జగన్మోహన్ రెడ్డికి ఎవరే కానీ ఎంటికి పెరికే శక్తి కూడా ఏమికి లేదనేది ఖచ్చితంగా ప్రజలే నిర్ణయించారని కూడా మీకు తెలియజేస్తాను చరణ్ కుమార్ రెడ్డి అమరేంద్ర అమ్ము వరదారెడ్డి రాజేష్ హేమంత్ అఫ్షల్ రాజు దొరబాబు
కనకదుర్గ గోవర్ధన్, రాజశేఖర్ రెడ్డి, సుబ్రాయప్ప, మహబూబ్ బాషా, బాలసుబ్రహ్మణ్యం, వేలు మొదలియార్, మధుసూదన్ రెడ్డి, మిదింటి శంకర్ నారాయణ, నరసింహులు, అమర్నాథ్ రెడ్డి, కొండవీటి నరేష్ తదితరులు పాల్గొన్నారు. మన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఎల్ఆర్ బయలుకి అన్న నేను వేస్తాను డిఎంకి చెప్తాను అని చెప్పినాడు చెప్పినారు. అది కొద్ది రోజుల్లోనే ఈ బస్సుని మేము ఈ ప్రారంభోత్సవం చేస్తున్నాము. ఇంతవరకు చాలామంది ప్రజలకి ఎల్ఆర్ బయలు అనేది గ్రామము ఎక్కడుంది అనేది కూడా తెలియన మారుమూల గ్రామానికి 74 సంవత్సరాల నుండి కాలి నాటికన నడిచే అట్ట అటువంటి ఊరికి రోడ్డు వేస్తూ ఈరోజు వాళ్ళు సౌకర్యార్థము బస్సును నడిపిస్తున్నాడంటే మన నాయకుల్ని మనము ఎంతో గుర్తుపెట్టుకోవాలా. తిరువణామలకి బస్సులు పంపించినాము, వాళ్ళు కూడా భక్తులు కూడా చాలామంది మాకు ఇటువంటి సేవ ఎప్పుడూ మాకు ఎవరు చేయలేదు, ఇటువంటి సౌకర్యం మాకు ఎవరు కల్పించలేదు అని ఆ భక్తులంతా వచ్చి చెప్తున్నారు. విద్యార్థులు కానీ మడే రైతులు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఈ బస్సు సౌకర్యము కల్పించుటకు ప్రతిరోజు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని తలుచుకుంటున్నారన్నమాట. ఇంతవరకు బస్సులు లేవు, డిపో లేదు, ఎన్నో కష్టాలు పడినారు. ఇప్పుడు ఆ కష్టాలన్నీ తీర్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆ నాయకుడు మన నాయకులు అంటే పిఎల్ఆర్ ఫ్యామిలీకే దక్కిందని నేను గర్వంగా నేను చెప్తున్నాను. ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని రాష్ట్ర గిరిజన సమైక్య నాయకుడు మునీంద్ర నాయక్ నిరసించారు. సోమవారం పొంగనూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గిరిజన సంఘ నాయకులు తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బోయా వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో ఏకసభ్య కమిషన్ ఏర్పాటుకు జీవో నెంబర్ 52 ప్రభుత్వం తీసుకురావడం జరిగిందన్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాగే నాయక్, భానుప్రసాద్, ప్రభాకర్ నాయక్, రాజు నాయక్, దేశ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుల్లో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము, గిరిజనులుగా ఉన్న మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులు, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులకి చాలా వ్యత్యాసం ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వాల్మీకులకి, బోయలకి వాళ్ళ యొక్క స్థితిగతులు, వారి యొక్క అలవాట్లు, వాళ్ళ యొక్క సాంప్రదాయాలు కూడా వేరు. అదేవిధంగా మైదాన ప్రాంతంలో ఉన్న వాల్మీకులకి, బోయలకి వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క సాంప్రదాయాలు వేరు. కాబట్టి దయచేసి ప్రభుత్వము ఒకసారి పురాణాలను తెలుసుకోవాలి. ఈ యొక్క వాల్మీకుల్ని లేదా ఇతర కులాలని మైదాన ప్రాంతంలో ఉన్న ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల ఇప్పుడు ఉన్న 40 లక్షల మంది గిరిజనులు ఎంతో రాబోయే తరాల్లో ఎంతో నష్టపోతాము. ఇలాంటి కార్యక్రమాన్ని మీరు దయచేసి విరమించుకోవాలని మా యొక్క చిత్తూరు జిల్లా గిరిజన జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్రం మొత్తము అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు గిరిజన ఐక్యవేదిగా, గిరిజన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం, యానాది సంక్షేమ సంఘము, ఎరుకుల సంక్షేమ సంఘము, ఇలా అన్ని సంఘాలు జేఏసీల తరఫున మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 52 వివరించుకోవాలని ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి మండలాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని పొంగనూరు మండల ఎంపీ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక శ్రీశక్తి భవనంలో ఎంపీడీఓ రామనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో మండలాన్ని అభివృద్ధి చేసుకోవడం జరుగుతూ ఉందని, ఇంకా పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేసి జిల్లాలో మండలాన్ని ఆదర్శంగా నిలుపుదామని పేర్కొన్నారు. అదేవిధంగా గడప గడప కార్యక్రమంలో వచ్చిన సమస్యలపై పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. మూడు విషయాలపై మనము ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ముఖ్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చేపట్టినప్పుడు మనం ఏవైతే హై ఇంపాక్ట్ వర్క్స్ అని చెప్పి మనం ఇచ్చామో అవన్నీ కూడా పనులని వెంటనే మొదలు పెట్టాలి. కాబట్టి ఆ పనులు ఎవరు చేస్తారు అనేది మన మా ఏజెన్సీ పేర్లు మీరు రాసి ఇవ్వాల్సినవిగా కూడా కోరుతున్నాము. అవి త్వరితగతిన చేయాలి. సచివాలయానికి 20 లక్షల రూపాయల చొప్పున మనం ప్రపోజల్ పంపించాము, అవన్నీ కూడా శాంక్షన్ అయ్యడం జరిగింది. అవుకి డబ్బు కూడా ఖచ్చితంగా కూడా అన్నీ కూడా డిపాజిట్గా కూడా రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. పనులు ఎవరు త్వరితగతిన చేస్తే వారందరికీ కూడా త్వరితగతిన కూడా ఈ యొక్క పేమెంట్లన్నీ కూడా చేసేదానికి
మంత్రి వారికి మెయిల్ పెట్టి రేపు మార్నింగ్ 10 గంటలకు అంతా కూడా మీకు పనులు ప్రారంభించేటట్టు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అది కాకుండా ముఖ్యంగా ఈరోజు మనము హౌసింగ్ పైన కూడా మన మండలం ముందంజలో ఉండింది. ఇదివరకు కూడా దయచేసి మన మండలంలో ఏదైతే శాంక్షన్ చేశామో ఇల్లు అవన్నీ కూడా మీరు బెనిఫిషరీ వైజ్ కూడా రోజుకి చేసి హౌసింగ్ కూడా మనము త్వరితగతి కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా ఈరోజు మనం ఇక్కడ సమావేశంలో చర్చించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం ఇదివరకే బెనిఫిషరీస్కి ఒకైతే సిమెంట్ ఇచ్చి వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేయలేదు, వాళ్ళు ఏ విధమైనటువంటి వాళ్ళు స్టార్ట్ చేయకుండా పోయిన దానివల్ల ఈరోజు కట్టిడే వాళ్ళకి మనం సిమెంట్ ఇవ్వాలన్నా కూడా ఆల్రెడీ మీకు 20,000 బస్తాలు మీ మండలంలో ఇచ్చాం కాబట్టి వాటన్నింటినీ కూడా మీరు యూటిలైజేషన్లోకి తీసుకొస్తే తప్ప మనకు ఫర్దర్గా సిమెంట్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఏఈ గారికి పెట్టి ఏఈ గారు మన మండలంలో నిల్ బ్యాలెన్స్ సిమెంట్ యూటిలైజేషన్ చేసింది అంతా అయిపోయింది, ఇంకా మాకు కావాలి అని రిపోర్ట్ యూసీ ఇస్తే తప్ప మనకి మళ్ళా సిమెంట్ వచ్చే పరిస్థితులు లేవు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ వాలంటీర్ ద్వారా కావచ్చు మీ ఇంజనీరింగ్ సిబ్బందిని ఇక్కడ పెట్టుకొని ఎవరికైతే ఇచ్చామో వాళ్ళకి లిస్ట్ వేసి ఇచ్చేసి మీ ఇంటే మీకు ఏ పంచాయతీలో ఎంత బ్యాలెన్స్ ఇచ్చారు సిమెంట్ బ్యాలెన్స్ ఉంది అని కూడా మీకు ఇస్తారు. దాన్ని మీరు రేపే కూడా మీ వాలంటీర్ ద్వారా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా ఆ బెనిఫిషరీస్ అందరినీ కూడా మీరే ఆ ఊర్లకే వెళ్ళి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ కనకధార గోల్డ్ సేవింగ్ స్కీమ్. అత్యంత సులభంగా మీరు ఎంతగానో ఇష్టపడే ఆభరణాలని సులభంగా పొందవచ్చు. వివాహాలు మరియు ఇతర శుభకార్యాలకు ఆభరణాల కోసం ముందుగానే ప్రణాళిక వేసుకుని తరుగు మరియు తయారీ కూలీ లేకుండా కొనడానికి సహాయపడుతుంది. కేవలం 3% జీఎస్టీ మాత్రం వర్తిస్తుంది. వాయిదాలు చిన్నవి, లాభం పెద్దది. గుర్తుంచుకోండి, ఈ అవకాశం కేవలం కనకధార గోల్డ్ సేవింగ్ స్కీమ్ సభ్యులకు మాత్రమే. వివరాలకు వాట్సాప్ చేయండి 8106488916. మేము లేటెస్ట్ గా లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా ఇంట్రడ్యూస్ చేసినాము. పెండెంట్ సెట్ 4 గ్రాములు, నెక్లెస్ 6 గ్రాములు, చోకర్ 4 గ్రాముల నుంచి ఉన్నాయి. లేటెస్ట్ కలెక్షన్స్ కోసం విచ్చేయండి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగనూరు. ఇట్లు డైరెక్టర్ ప్రవీణ్ పిండికూరి. తిరిగి వార్తలకు స్వాగతం. తాత్కాలిక సూపర్వైజర్లు వద్దని కోరుతూ పుంగనూరు ఐసీడీఎస్ కార్యాలయంలో సిడిపిఓ రాజేశ్వరికి వినతి పత్రాన్ని అందజేశారు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల విషయంలో లింక్ సూపర్వైజర్లుగా తాత్కాలికంగా సర్వీసు చదువుకున్న వారిని నియమించాలని నిబంధనలను వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ సూపర్వైజర్ల ప్రక్రియ తక్షణమే చేపట్టాలని కోరుతూ అక్టోబర్ 31వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఐసీడీఎస్ సిడిపిఓలకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. అంగన్వాడీ సూపర్వైజర్లు వ్రాత పరీక్షల్లో అక్రమాలు జరిగాయని, అనేక మంది వర్కర్లు కోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు. అయితే కోర్టు తీర్పు రాకముందే తాత్కాలిక లింక్ సూపర్వైజర్లుగా నియమిస్తున్నామన్న ప్రకటన చేయడం చాలా దారుణమన్నారు. ఈ విషయంపై కోర్టు తీర్పు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. భారత తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా సోమవారం పుంగనూరు పట్టణంలో ఆమె చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సజ్జాద్. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటం వద్ద అందరికీ పండ్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. భారతదేశాన్ని బలమైన దేశంగా మార్చడంలో ఆమె కృషి సాటిలేనిదన్నారు. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని పేర్కొన్నారు. పురపాలక సంఘ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ అలీ మాషా తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. వార్డులో జరగాల్సిన అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించాలని కౌన్సిలర్లు అధికారులకు తెలిపారు. ఆ తర్వాత తదితర విషయాలపై చర్చించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాస్తవం చాలా చురుకుగా వేగవంతంగా జరుగుతున్నాయి. సంతోషం. కానీ మొట్టమొదటి గడపడపు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు వరకు పెట్టడం జరిగింది.
కానీ ఇప్పుడు సచివాలయం ద్వారా 20 లక్షల రూపాయలు వచ్చిన ఫండ్స్ లో అవు మాత్రం వేగవంతంగా జరుగుతున్నాయి. అవి కొత్తగా ప్రపోజల్ వచ్చినాం, కానీ మొట్టమొదటి ఇచ్చిన ప్రపోజల్ వచ్చింది వర్కులు చేయడం లేదు. సో దాని మీద ఎందుకంటే ముందుగా మన వారి ప్రజలకు మనం మానించి మొదటి తర్వాత పెట్టిన వరకు కాకుండా తర్వాత పెట్టిన వరకు వేగవంతంగా జరుగుతుంది. ఫస్ట్ పెట్టిన బట్టి ఉంటుంది కాబట్టి మీరు దయచేసి 5 లక్షల రూపాయలు పెట్టిన పనులు కూడా వేగవంతంగా జరిగి మన ప్రజలకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి వాటిపై దృష్టి పెట్టడానికి సౌలభ్యంగా గౌరవనీయులు పెద్ద రామచంద్ర గారు మిథున గారి సహకారంతో వాటర్ డెవలప్మెంట్ జరగాలని మనం ఇంతకుముందు చెప్పినా కదా. జీవితంలో కానీ మన రాష్ట్రంలో ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు చెప్తారు పులివెందుల తర్వాత కుమ్ములోని అభివృద్ధి జరుగుతుందని అదే నిజంగా నిలుపుతున్నామన్న పెద్దకి మన పట్టణ ప్రజల తరఫున మన కోసీలందు రుణపడి ఆయనకి ట్యాంక్ కూడా చెప్పుకోవాలి. అదే కాక మన మన ట్యాంక్ బండ్ల పైన తక్షణమే 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడానికి కుమ్మూరు పట్టణ ప్రజలంతా ఆయన ఇంకోసారి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. దాదాపు 1.40 లక్షలు శాంక్షన్ అయ్యింది, 50 లక్షలు తక్షణమే మన కలెక్టర్ గారి అకౌంట్ వచ్చింది. త్వరలో దాన్ని కూడా టెండర్ పిలిచి ట్యాంక్ బండ్ని మనం హైదరాబాద్ గారి మనం మదన్పూర్ గారి పైక సిటీలో చూసినామో అలాగే కుమ్మూరు పట్టణంలో కూడా త్వరలో చేయబోతున్నాము. ఇది బైపాస్ అదన్నీ వెళ్తే ప్రజలు కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ మాదిరి కుమ్మూరు అయిపోతుంది. దీనికి ఇంత సహకరిస్తున్న మన ఎంపీ మిథునన్న పెద్దానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఈ కార్యక్రమాలంతా జరగడానంటే ఒక పెద్ద పుణ్యము మన ఎంపీ మిథునన్న చేసుకున్న స్టాండర్డ్ మన కుమ్మూరు డెవలప్మెంట్ ప్లేస్ చూపించాలనే ఒక ఉద్దేశంతో కుమ్మూరు డెవలప్ జరుగుతుంది. దీనికి మనం అంతా ఇంకొకసారి వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళకి కానీ దూరకన్నగర్ మీటింగ్ వస్తున్నారు వాళ్ళందరికీ రుణపడి పట్టణ ప్రజలంతా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో వాళ్ళకి మన కుమ్మూరు తరఫున హైయెస్ట్ మెజారిటీ ఇచ్చి వాళ్ళకి వినిపించుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అలాగే మన రాష్ట్ర మంత్రి పార్లమెంట్ స్పీకర్ రాజంపేట పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ పెద్దరెడ్డి రఘునన్న గారి ఆదేశాల మేరకు గతంలో మనము గడప గడప మన ప్రభుత్వం అనేసి దాదాపు 20 లక్షల వాటర్ పూర్తి చేయడం జరిగింది. మిగిలిన ప్రతి వాటిని కూడా ముందటి నుంచి మనం చేయాల్సింది. ఇంతకుముందు తెలియని వాటికంతా జీజేఎంపీ వర్క్లో పూర్తి వర్క్ కూడా మొదలుపెట్టడం జరిగింది. మనం తెలియ వెంటనే ఈ వర్కులు ఏవైతే ఉంటాయో ఎమర్జెన్సీ మనము టెండర్స్ పిలిచే ప్రాజెక్టు మొదలుపెట్టడం జరుగుతుంది. అలాగే మన గౌరవ మంత్రులు వీళ్ళు మనకి స్పెషల్ ట్రైన్ దానిలో కూడా దాదాపు కుమ్మూరు పట్టణంలో దాదాపు 90% పైన వర్కులన్నింటికీ మనము ఎస్టిమేషన్ చేసుకోవడం జరిగింది. అది కూడా త్వరలో మనము టెండర్ శాంక్షన్ అయిన వెంటనే టెండర్స్ పిలిచి ఆ వర్క్ని కూడా అమలు పెడతామని తెలియజేస్తున్నాము. అలాగే కౌన్సిల్ గౌరవ సభ్యులందరికీ మనము గౌరవం నుంచి గడపడ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మీరందరూ కరెక్ట్గా మేడానికి వచ్చి మీకు సర్కులర్ చంపిస్తాము. ఆ విధంగా మనము ఈ పరివారం కూడా పూర్తి చేస్తే కన్నా ఇక్కడ రావాల్సిన అమౌంట్ కూడా దానికి వస్తుంది. అక్కడ ఉన్న సమస్యలు కూడా పరిష్కరించడానికి మనకు మనమందరము తిరిగి ప్రజలకి ఉన్న సంక్షేమ పథకాల గురించి అలాగే అక్కడ ఉన్న సమస్యలు కూడా మనము తెలుసుకొని దాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. అజెండాలో పొందుపరిచిన అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. కార్యక్రమంలో కమిషనర్ నరసింహప్రసాద్, వైస్ చైర్మన్లు నాగేంద్ర, లలిత, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం పోరాడి
సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగుకు కుదించాలని కుటిలి యత్నం చేస్తుందని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కార్మికులే తగిన బుద్ధి చెప్పి సాగ నంపుతారని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి జనార్దన్ పేర్కొన్నారు. సోమవారం పొంగనూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటిఈసి 103వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎర్రజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో కార్మిక సంఘాన్ని మొట్టమొదట స్థాపించి దేశవ్యాప్తంగా కార్మికుల ప్రయోజనాలకు వాళ్ళ సంక్షేమం కోసం ఎన్నో చట్టాలు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. కనీస వేతనాలు, బోనస్ చట్టం, బేరసారాల హక్కులతో పాటు పలు చట్టాలను తీసుకురాగా నేడు వాటిని రద్దు చేస్తూ కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని అన్నారు. మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, ఇంటి స్థలాలు అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రామ్మూర్తి, యూనియన్ కార్యదర్శి రెడ్డి శేఖర్, రెడ్డెప్ప, సుమన్, శివశంకర్, పార్వతమ్మ, నారాయణ, చంద్ర, రెడ్డెమ్మ, ఈశ్వరమ్మ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. గత 101 సంవత్సరాలుగా పోరాడుతూ ఉంది. కానీ ఇటీవల వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్న చట్టాలన్నీ మార్చేస్తూ ఉంది. 44 చట్టాలని 4 చట్టాలుగా మార్చేస్తూ ఉంది. సమాన మనకి సమాన వేతనం లేదు. కార్మికుల హక్కు ఫ్యాక్టరీలు 7 మందితో ఫ్యాక్టరీలో కానీ ఎక్కడికైనా 7 మంది ఇప్పుడు 100 మంది 200 మంది అంటున్నారు. అంటే కార్మిక సంఘాలు లేకుండా చేయాలా? కార్మిక సంఘాలు ఉండకూడదు. వీళ్ళు ఎంత చేసి మిస్తే అంత తీసుకోవాలా? వీళ్ళు ఏం పని చెప్తే ఆ పని చేయాలా? మనకు స్వాతంత్ర వాక్ స్వాతంత్రం లేదు, ప్రజాస్వామ్యం లేదు. ఈ దేశంలో అంబేద్కర్ మనకు రాజ్యాంగంలో ఇచ్చినటువంటి అన్ని హక్కుల్ని హరించేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఏఐటీసీ ఖచ్చితంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తా ఉంది. గత 5 ఏళ్ళలోనే 3 సార్లు బంద్లు చేసినాం, 5 సార్లు సమ్మెలు చేసినాం, నోటీస్ ఇచ్చినాం. దేశవ్యాప్తంగా ఎన్నో దేశవ్యాప్త కార్మికులంతా కూడా రోడ్లోకి వచ్చి నిరసన చేసి బంద్ చేశారు. ఆయన ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చేసేది లేదు. ఖచ్చితంగా మనం భవిష్యత్తులో ఈ ఏఐటీసీ 103వ జయంతి సందర్భంగా ఖచ్చితంగా మరిన్ని బలమైన ఉద్యమాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి కార్మికులు గోరీ కట్టే రోజు వచ్చింది. కేంద్ర వల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కూడా పోరాటం సాధించుకున్నారు. మనం కూడా ఈ 4 చట్టాలను మార్చేదానికి, అందరి ఉద్యోగాలను బంధం చేయడానికి ఇక్కడ మున్సిపల్ వర్కర్స్ కూడా అందరికి ఇంటి పట్టాల కోసం, అదేవిధంగా ఇక్కడ సమాజం కోసం భవిష్యత్తులో ఏఐటీసీ పోరాటానికి. ఎదికే బిడ్డకు ప్రాణదాతలు అవుదామని దుర్శకరణ రాష్ట్ర అకాడమీ సభ్యుడు అంజిబాబు అన్నారు. చౌడేపల్లి మండలానికి చెందిన గడ్డంవారిపల్లి పంచాయతీ బతలాపురానికి చెందిన గురుశేఖర్ కుమారుడు వెంకట రాజేష్ చౌడేపల్లి ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నాడు. అతనికి ఎముకలకు సంబంధించిన వ్యాధి రావడంతో తమిళనాడు రాష్ట్రం చెన్నై నందు చికిత్స చేయించుకుంటున్నాడు. మెరుగైన వైద్యం అందించాలంటే 25 లక్షల రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు నిర్ధారించారు. నిరుపేదలైన తమకు అంతటి స్తోమత లేదని తల్లిదండ్రులు బోరున విలపిస్తూ వారి కష్టాన్ని స్థానికులతో పంచుకున్నారు. దీంతో విద్యార్థి ఆరోగ్యం కుదుట పడాలని దాతలు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో బతలాపురానికి చెందిన వెంకటేష్ స్థానికంగా విజయవాణిలో దినసరి కూలీగా ఉంటూ విజయవాడకు వెళ్లి అక్కడ స్థిరపడి ఉద్యోగం చేసుకుంటూ ఉన్న ఆయన మదిలో వెంకట రాజేష్ కు తన వంతు సాయం చేయాలని అనుకున్నాడు. దీంతో స్థానిక అంబేద్కర్ భవనం నందు తన తల్లిదండ్రులు హనుమప్ప, చిన్నక్కల సమక్షంలో వెంకటేష్, ఆయన సతీమణి లక్ష్మి మరియు కుటుంబ సభ్యులు బాధిత వెంకట రాజేష్ తండ్రి గురుశేఖర్ కు 1,10,000 రూపాయలు అందించారు. విజయవాడలో ఓ చిరు ఉద్యోగిగా ఉంటూ ఇంతటి ఆర్థిక సహాయం చేసిన వెంకటేష్ ఆయన కుటుంబాన్ని స్థానికులు అభినందించారు. కార్యక్రమంలో అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ అధ్యక్షుడు బ్యాంకు రెడ్డప్ప, గడ్డంవారిపల్లి సర్పంచ్ భాగ్యలత, హరిబాబు, ఎంబీటీసీ సభ్యుడు శ్రీరాములు, బతలాపురం హరిబాబు, మాల మహానాడు శివకుమార్, దళిత నాయకులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ సమావేశం సోమవారం తహసీల్దార్ వెంకటాయిలో ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామాలలోని దళితుల ప్రాంతాలలోని సమస్యలపై శ్మశాన వాటికలకు స్థలాలు చూపాలని కమిటీ సభ్యులు కోరారు. రెవెన్యూ అధికారులు దీన్ని పట్టించుకోకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సరికాలేదని నేను తెలియజేస్తున్నాను. కానీ ఎంతమంది మేము పోతే వాళ్ళు ఏదో ఈ నెల చూస్తాం, మేము రాస్తామని ఏదన్నా మాకు చూపించండి. వాళ్ళు మీరు పోయింటే వాళ్ళు ఏమి ఇచ్చిన డాక్యుమెంట్ మాకు చూపించండి. ఈ దాని దీని మీద వివరాలు కోరుతున్నాం. ఈ ల్యాండ్ గురించి ఎవరు నాతో సంప్రదించలేదు.
నోటీస్ ఎంఆర్ఓ నోటీస్ ఇచ్చిన తర్వాత రెస్పాన్సిబుల్ సార్ ఇస్తారా? సార్ యాక్షన్ తీసుకోవాలి కదా సార్. మా అడిగేది మేము ఇక్కడ ఎవరు కొట్లాడేది మా కోసం కాదు సార్. ఎవరైతే బాధితులు మా దగ్గరికి వస్తారో వాళ్ళకి న్యాయం చేయమని మీతో గట్టిగా మాట్లాడతా. కానీ పర్సనల్గా మీరు మాకు సాయం చేయకపోతే మేమేం చేయలేము. మీరు కానీ అధికారులు కానీ అది గట్టిగా మాట్లాడతాను. అది మీరు నిశ్చయం చేస్తుంది మాకు పది మంది కోసం కొట్టాడుతాను. అది దయచేసి వాళ్ళు పిలిపించారు పోలీసు వాళ్ళు పంపించి సమస్య తీరలేదు కదా అని కోపం మీద మాట్లాడతే పర్సనల్గా ఏమి అటాక్ చేయలేని అట్లే ఉండదు సార్. మాకు తెలియదు సార్, తప్పు అర్థం తీసుకుంటాను. పొంగనేరు నియోజకవర్గ స్థాయిలో 6 మండలాల్లోని వివిధ పాఠశాలల నుంచి విచ్చేసిన అథ్లెటిక్ పోటీలను మరియు ఎంపికలను శుభారాం డిగ్రీ కళాశాల మైదానంలో జరపడం జరిగింది. ఈ అథ్లెటిక్ పోటీలను ట్రాక్ ఈవెంట్స్ మరియు ఫీల్డ్ ఈవెంట్లను జరపడం జరిగింది. నియోజకవర్గంలోని వివిధ పాఠశాలల నుంచి విచ్చేసిన క్రీడాకారులు చక్కటి ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయి పోటీలకు పొంగనూరు నియోజకవర్గం నుంచి ఎంపిక కావడం జరిగింది. ఈ పోటీలలో ఎంపిక కాబడిన క్రీడాకారులు పొంగనూరు నియోజకవర్గ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు. వీరు చిత్తూరు జిల్లాలో జరిగే పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ పోటీలను సక్రమంగా జరిపేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పొంగనూరు నియోజకవర్గ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డ్ డిఎస్పి సుకుమార్ బాబు, రిటైర్డ్ హెచ్ఎం భరత్ భూషణ్, డివైఈఓ కృష్ణప్ప, ఎంఈఓ వెంకటరమణారెడ్డి, నానబాల గణేష్, పిడి రామచంద్ర మరియు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షులు వెంకటేష్, పిడిలు నితిన్ కుమార్, అమర్నాథ్ మరియు నారాయణ రెడ్డి, కరుణానిధి, చంద్ర, సుధాకర్, అన్సర్ రెడ్డెమ్మ, అన్నాదొరై, వంశీకృష్ణ మరియు శ్రీనివాసులు ఇతర వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకువెళ్లడంతో పాటు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తే ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారని తమ్మలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పొంగనూరు మున్సిపల్ సమావేశపు మందిరంలో అభినందన సన్మాన సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో దేశ స్థాయిలో అవార్డు పొంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న చైర్మన్ అలీం బాషా, కమిషనర్ నరసింహప్రసాద్, డిఈ మహేష్, ఎన్విరాన్మెంట్ ఏఈ కృష్ణవేణి, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బయ్యలను అభినందిస్తూ సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమంలో పీకేఎం చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, వైస్ చైర్మన్లు నాగేంద్ర, లలిత, ఎంపీపీ భాస్కర్ రెడ్డి, ఎయిమ్స్ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, అమరేంద్ర, మంత్రి పిఏ చంద్రహాస్, మురుగప్ప, జయరామ్ రెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దానికి రాష్ట్రం లెవెల్లో మనం ఎన్ని మాట్లాడాలో అన్ని కూడా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, వాళ్ళ కుమారుడు లోకేష్ మాట్లాడాడు, అందరూ మాట్లాడారు. దాన్ని మనసులో పెట్టుకొని నాయకులతో మీరు ఒకవేళ వాళ్ళందరూ నా ఒక వారిలో నేను కౌన్సిలర్ అంటేనే కాదు, అక్కడ ఉన్న నాయకులతో కూడా కలుపుకొని ఏ రకంగా మనం పార్టీకి కానీ మంత్రి గారికి కానీ మంచి పేరు తేవాలా. మన పీరియడ్లో మనమున్న కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఏ రకంగా ప్రతి ఒక్కరు కూడా మనం తలుచుకొని ఆ పీరియడ్లో 5 సంవత్సరాలు మన కౌన్సిలర్ ఈ పనులు మాకు ముందుకంటే కూడా మెండగా చేస్తారనే మంచి పేరు మీకు వస్తే అది ఖచ్చితంగా మంత్రి గారికి కూడాది, అట్లనే ప్రభుత్వానికి కూడా వస్తుంది, జగన్మోహన్ రెడ్డి కూడా వస్తారు. కొంచెం కొన్ని కొన్ని కారణాల వల్ల, వ్యక్తిగత కారణాల వల్ల అవి ఉంటాయి, ఇంట్లోనే ఉంటాయి, ఇంట్లోనే ఉంటాయి, ఎవరైనా ఉంటాయి, దాన్ని పక్కకు పెట్టి కేవలం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి
మనం మంచి పేరు తేవాలా. కుమునూరు అనేది మన ముందు నుంచి కూడా చెప్తాం, కుమునూరు అంటే నా రాష్ట్రంలో పెద్ద స్థానంలో ఉండాలని చెప్తాం. అదే స్థాయికి మన మంత్రి గారు కూడా రాష్ట్రంలోనే కుమునూరు ఎక్కడ ఉండాలి అనేది ఫస్ట్ కుమునూరు తర్వాతనే ఏవైనా వచ్చేటట్టు ఆయన తయారు చేశాడు. అట్లనే అందరినీ కూడా నేనే నేను ఈ వయసులో ఆయన కన్నా పెద్దోడైనా కానీ ఇప్పటికీ కూడా మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా ఎవరు ఏం చేయాలా ఎవరు ఏం చెప్పాలని చెప్పే ఓపిక మనకు అంత పెద్ద నాయకుడు దొరికినా మనం కూడా సంతోషపడాలా. మీరు అట్లనే నేను మీకు చెప్పినవన్నీ కూడా నేను కూడా అట్లనే ఇప్పుడు నేను అడుగుతా కానీ కుటుంబానికి కానీ ప్రభుత్వానికి కానీ ఎక్కడే కానీ ఆయన సంపాదించిన పేరు ఒక్క ఇచ్చి కూడా తక్కువ కన్నా పెంచుతా వస్తానని తప్ప అది పెంచేదాన్ని. ఈరోజు వాటర్ గిట్ వస్తాం కమల్ మళ్ళీ అడిగినాం మా వాటర్ గిట్ గవర్నమెంట్ ప్రాబ్లం ఉందన్నా ఇట్లానంటే ఎంపీ గారు నేను ఇద్దరు అడిగిన ముఖ్యమంత్రి అడుగుతానే చాలా అయితే గారు అన్న డబ్బులు అడిగినా మూడు వచ్చే ఉండింది అక్కడ కాదు ఎంపీ గారు చెప్తారు. పైలట్ ప్రాజెక్ట్గా 4 కాన్సెషన్ తీసుకోవాలి. తమ్మలపల్లి మదనపల్లి పిల్లేరు కుమ్మరు ఒక్క తమ్మలపల్లికి ఫ్లోరైడ్ ఇచ్చేదాన్ని 4 పైలట్ 2400 కోట్లు. ఈ మాట నేను చెప్తాను తమ్మలపల్లి మీ వల్ల 3 కాన్సెషన్లకు పైలట్ ప్రాజెక్ట్గా మనకే ఫస్ట్ ఇచ్చినారు. అది అవసరం ఎంపీ గారు నేను ఇద్దరు మాట్లాడినప్పుడు ఆయన అందుకని కమిట్ చేశాడు ఫ్లోరైడ్ ప్రాబ్లం ఉండాలి అవి ఇస్తానని పార్లమెంట్లో కూడా. దానికోసం మనకు 3 పైలట్ ప్రాజెక్టులు అది కూడా గడిపోర్ నుంచి డైరెక్ట్ పైప్లైన్ డ్రింకింగ్ వాటర్ మాత్రమే. ఇవన్నీ కూడా మంత్రిగా ఉన్నారు ఎంపీ ఉన్నారు మీకు స్థానికంగా బలమైన నాయకులు ఉన్నారు ఇలాంటి అవకాశం సంస్థలుగా ఎప్పుడు రాదు. ఎందుకంటే ప్రభుత్వంలో మొట్టమొదటిసారి 2 దీంట్లో మనకి ఏం చెప్పినా కూడా జరిగే పరిస్థితి మనం ఉండాలి. కాబట్టి ఇప్పుడు మన శక్తికి మించి కూడా కష్టపడి ప్రజలకు ఏదో రకంగా సాయం చేయాలి. మనం కూడా గర్వంగా చెప్పుకుంటాం నా పీరియడ్లో మేము కౌన్సిల్గా ఉన్నప్పుడు మా వార్డులో ఇన్ని పెన్షన్లు ఇచ్చినాం ఇన్ని పథకాలు ఇచ్చినాం ఇన్ని చేసినాం నేను నాకేం రాకపోయినా పర్లేదు నా పీరియడ్లో కూడా జరిగింది అనేది మనం చెప్పుకోవచ్చు. మన చేతిని తీయకపోయినా కూడా మీ నుంచినే జరిగింది అనేది ప్రజలకు కూడా తెలుస్తారు. ఇవన్నీ నిజానికి మనం ముఖ్యమంత్రి కావాలి జగన్మోహన్ రెడ్డి మనం అందరము ఎట్టి దీంతో కష్టపడి ముఖ్యమంత్రి చేసుకున్నాం. ఆ రోజు ఆయన గురించి ఆలోచించింది 50% అంటే ఈరోజు 100% మనకి చేసినాడు. మీరందరూ పెద్ద మనసుతో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని దీవిస్తూ మనం మంచి పేరు పొంగులో తేవాలా. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో పొంగనూరులోని శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరేశాయి. శివాలయాల్లో వేకువజామున పరమేశ్వరునికి రుద్రాభిషేకం పంచామృతాభిషేకాలు నిర్వహించి పుష్పాలతో అలంకరించి విశేష పూజలు గావించారు అర్చకులు. భక్తులు భక్తి శ్రద్ధలతో నీలకంఠేశ్వరుని దర్శించుకున్నారు. కొండాలు ఏలెటోడా అడ్డ పొట్టు శంకరుడా చోర పట్టుకొని తిరిగేటోడా జగాలనుగా సజంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాదుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకరా పొట్టు శంకరుడా చోర పట్టుకొని తిరిగేటోడా జగాలనుగా సజంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా పంచే
దొండాలు ఏలెటోడా అట్టపొట్టు శంకరుడా చోర పట్టుకొని తిరిగేటోడా జగాలనుగా సజంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేయ దూడల ఉత్పత్తి పథకాన్ని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కార్తీక మాస పూజలు అందుకున్న పరమేశ్వరుడు, భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మూడు రాజధానులు ఏర్పాటు, సీఎం జగన్ నిర్ణయానికి ప్రజల మద్దతు. ప్రతిపక్షం ఆరోపణలు చేయడం భావ్యం కాదు. తమ్మలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.